గత ప్రభుత్వం ఉద్యోగులను పట్టించుకోలేదన్నారు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్. ఉద్యోగుల సమస్యలపై హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీఓ ఆఫీసులో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. గత ప్రభుత్వంలో ఉద్యోగులు చాలా నష్టపోయారన్నారు. ఇప్పటి వరకు 4 డీఏలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. 27 మంది ఉద్యోగులతో జేఏసీ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు ఉద్యోగ జేఏసీ ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. జేఏసీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 27 మందితో జేఏసీని ఏర్పాటు చేసుకున్నాం స్టీరింగ్ కమిటీని. ఇలా చాలా సంఘాలు ఉన్నాయి. ముఖ్యంగా కొందరిని స్టీరింగ్ కమిటీ పెట్టుకొని సమస్యలను చర్చించుకొని ఆ సమస్యల సాధనలో ఒక కార్యరూపం చెందాలని ఇలా కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. త్వరలోనే జేఏసీ మొత్తం ఫుల్ బాడీ ఉంటుంది కాబట్టి ఇలా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి చాలా సమస్యలు ఇలా పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం. ఆ రోజు ఒక 3 డిఏలు ఆ రోజు ఆ ప్రభుత్వంలో పెండింగ్ ఉండేటి, అది కాలక్రమేణా ఆ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ వచ్చిన ప్రభుత్వం 9 నెలలు అవుతుంది. మరి ఆ రోజు ఆర్థిక భారంగా ఉన్నదని ప్రభుత్వం మాకు తెలుసు. ఎందుకంటే ఉద్యోగ సంఘాలుగా, ఉపాధ్యాయులుగా, కార్మికులుగా, అలాగే పెన్షనర్లుగా మరి మాకు తెలుసు. కానీ అన్ని ప్రియారిటీ ప్రకారం గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరుగుతుంది. మరి మాకు కూడా ఆ ప్రియారిటీ ప్రకారం మాకు కూడా ఒక పిలిచి, మా ఉద్యోగ సంఘాలను పిలిచి ఈ సమస్యల సాధనలో ఒక ముఖ్య భూమిక పోషించవలసిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉన్నది. మరి చాలా ఆర్థిక భారమైన సమస్యలు ఉన్నాయి. కొన్ని మా ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ అయినా లేకపోతే 317 అయినా చాలా సమస్యలు ఇలా పెండింగ్ ఉన్నాయి. అది కూర్చుని మాట్లాడితే అన్ని సమస్యలు పరిష్కార మార్గం అయితే అని ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి 4 డిఏలు ఇలా పెండింగ్ ఉన్నాయి. ఇంకా 5 డిఏ వచ్చేది ఉంది. మరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మొట్టమొదటి డిమాండ్గా ఆ డిఏలను వెంటనే విడుదల చేయాలి. మరి చాలా ఉద్యోగులలో పెండింగ్ బిల్స్ కూడా దాదాపు సంవత్సరం గత ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం కొన్ని చేసినా ఇంకా చాలా పెండింగ్లనే ఉన్నాయి. కాబట్టి ఆ పెండింగ్ బిల్స్ కూడా రిలీజ్ చేయాలని, అలాగే సిపిఎస్ ఒక అప్పుడున్న ప్రభుత్వాలు తీసుకొచ్చిన సందర్భంలో ఆ సిపిఎస్ను రద్దు చేస్తానని మేనిఫెస్టో పెట్టిన సందర్భం, మరి దాన్ని కూడా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఇలా పెట్టాం. యావత్ తెలంగాణలోని అన్ని శాఖలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గెజిట్ అధికారులు, ఆచార్యులు, అధ్యాపకులు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ టెంపరీ ఈజీఎస్ ఐకేపీ, మున్సిపల్ వర్కర్స్, గ్రామ పంచాయతీ వర్కర్స్, ఉద్యోగ కమ్యూనిటీ సుమారుగా 6.5 లక్షలు ఎంప్లాయీస్, పెన్షనర్స్, ముఖ్యంగా మేజర్గా ఉన్న పెన్షనర్స్ సంఘాలతోటి ఈరోజు ఒక ఐక్యవేదిక ఏర్పడి జేఏసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 27 మందితోటి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. 27 మంది స్టీరింగ్ కమిటీ కానీ రిప్రజెంటేషన్ 200 సంఘాలకు పైగా రిప్రజెంటేషన్ ఉంటుంది. ఈ సంఘం కూడా ప్రభుత్వం చెప్పినట్టుగానే మీరందరూ ఒక వేదికకి వచ్చి మాకు సమస్యల దృష్టికి తీసుకురండి అనగానే చైర్మన్ ఆధ్వర్యంలో ఈరోజు స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. కొద్ది రోజుల్లోనే 2-3 రోజుల్లోనే ఎగ్జిక్యూటివ్ కమిటీ సుమారుగా 100 మందితోటి అన్ని 33 జిల్లాలు ప్లస్ సెక్రటరియేటు, సిటీ బ్రాంచి అన్నీ కలుపుకొని, అంటే 35 బ్రాంచ్లతోటి జిల్లాల వారీగా జేఏసీలు మళ్ళీ పునరేకరణ జరుగుతుంది, పునర్నియామకం జరుగుతుంది ఇచ్చే ఈ కార్యక్రమాలను బట్టి. అదేవిధంగా ముందుగా ప్రభుత్వానికి మేము ఈ జేఏసీ పక్షాన 1వ తారీఖు జీతాలు ఇస్తున్నందుకు, యావత్ జేఏసీ పక్షాన ఉద్యోగుల కమ్యూనిటీ పక్షాన 1వ తారీఖు వస్తున్నది కృతజ్ఞతలు తెలియజేస్తూ, దాంతోపాటుగా సెకండ్ మాకు 6 సంవత్సరాల తర్వాత బదిలీలు, సాధారణ బదిలీలు చేసి విజయవంతంగా ఆల్మోస్ట్ ఆల్ ఏ ఇబ్బందులు రాకుండా పూర్తి చేసుకున్న ఉద్యోగ సంఘాలకి, మా నాయకులకి, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, మా డిమాండ్స్ చాలా ఉన్నాయి. చైర్మన్ గారు చెప్పారు, ఒకటి కాదు సిపిఎస్ కానీ, 317 కానీ, ఉద్యోగ హెల్త్ కార్డ్స్ కానీ, దాంతోపాటుగా మాకు డిఏలు సుమారుగా 5 డిఏలు, 4 డిఏలు ఇమీడియట్గా ఇవ్వాలి, పిఆర్సీ, పెండింగ్ బిల్స్, ఇవన్నీ కూడా మా చైర్మన్ గారు చెప్పినట్టుగా వీటన్నిటిపైన కూడా ఒక కార్యాచరణ రూపొందించడానికి ఉద్యోగుల పక్షాన ఒక డెలిగేట్స్ పోయి గౌరవ ముఖ్యమంత్రి వారిని, అదేవిధంగా ప్రభుత్వాన్ని, మా చీఫ్ సెక్రటరీ గారిని కలవడానికి ఈరోజు
ఒక దశాబ్ద కాలం తర్వాత మేము ఒక కమిటీగా ఏర్పడ్డాం.